షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏమిటి? షిఫ్టింగ్ కల్టివేషన్ని ల్యాండ్ రొటేషన్ అని, జూమింగ్ అని పిలుస్తారు. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. అస్సాంలో జూమ్ అని, కేరళలో పూనమ్ అని, ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాల్లో పోడు అని, అదేవిధంగా మధ్యప్రదేశ్లో బేవర్ మషా పెండ అండ్ బేరా అని రకరకాల పేర్లతో పిలుస్తారు. అసలు ఏంటి షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే? ఒక ల్యాండ్ న్యాచురల్గా దానికి ఉన్నటువంటి సాయిల్ ఫర్టిలిటీ కొన్ని ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే అక్కడ ఉన్న సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుందో ఆ ప్రాంతాన్ని వదిలి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న ఫారెస్ట్లని వీటిని పడగొట్టేసి నరికివేసి ఆ దాన్ని ల్యాండ్ని క్లియర్ చేసుకొని అక్కడ మళ్ళీ క్రాప్స్ని పెంచుకోవడం. ఎప్పుడైతే అక్కడ ఉన్న సాయిల్ ఫర్టిలిటీ తగ్గిందనుకుంటారు మళ్ళీ ఆ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళడం. అక్కడ మళ్ళీ ఫారెస్ట్లు పెరుగుతాయి. ఇలాగా ల్యాండ్ని రొటేషన్ పద్ధతిలో దాని యొక్క న్యాచురల్ ఫర్టిలిటీ ఉన్నన్ని రోజులు యూజ్ చేసుకోవడము ఆ టైప్ ఆఫ్ కల్టివేషనే షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా జూమ్ కల్టివేషన్, ల్యాండ్ రొటేషన్ అని పిలుస్తాము. ఈ షిఫ్టింగ్ కల్టివేషన్కి ఈ రొటేషన్ సైకిల్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ సంవత్సరాలు ఉందనుకోండి మనకి న్యాచురల్గా ఫారెస్ట్ అనేది అక్కడ రిజువనేట్ అవుతుంది. కానీ ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ యొక్క సైకిల్ పీరియడ్ ఏదైతే ఉందో తక్కువైపోయిందనుకోండి ఇది పూర్తిగా రీజనరేట్ అవ్వకముందే ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ అనేది పూర్తిగా యూజ్ అయిపోతుంది. సో అంతలోపు మనం మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయామనుకోండి అలాగా ఏ ప్రాంతంలోనూ పూర్తిగా సాయిల్ ఫర్టిలిటీ రీక్లెయిమ్ అవ్వదు, పూర్తిగా అక్కడ ఫారెస్ట్ డెవలప్మెంట్ జరగదు. సో జూమ్ సైకిల్ అనేది పెద్దగా ఉండాలి, అంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి అలాంటికి రావాలి, 3-4 సంవత్సరాలకు అలా కాకుండా.